హాయ్ అండి, వెల్కమ్ టు మమతా రుచి వంటలు. ఇవాళ మన రెసిపీ చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే కిచడీ రెసిపీ అండి. ఈ కిచడీ పిల్లలకు చాలా హెల్దీ కూడా. సంవత్సరం దాటిన పిల్లల నుండి పెట్టచ్చండి, ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి. ఇంకొక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ పెసరపప్పు నానబెట్టుకోవాలి. 2 పాలకూర ఆకులు ఈ విధంగా కట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సన్నగా తరిగిన టమాటా ముక్కలు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన ఆలు ముక్కలు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై గిన్నె పెట్టేసి 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడెక్కగానే చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. పిల్లలకు మనం కారం ఏం వాడం కాబట్టి 2 మిరియాలపు గింజలు వేసుకోవాలి. ఆ ఘాటు సరిపోతుందండి. చిటికెడు కాకుండా ఇంకా తక్కువగానే ఇంగువ పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు, టమాటా ముక్కలు, పాలకూర యాడ్ చేసుకొని 1/2 లీటర్ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పైనుంచి మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. ఇలా గిన్నెలో కాకుండా చిన్న కుక్కర్లో అయితే కిచడీ ఈజీగా అవుతుందండి. వాటర్ బాగా మరుగుతున్నాయి. ముందుగా నానబెట్టి ఉంచిన బియ్యాన్ని, పెసరపప్పుని యాడ్ చేసుకుందాం. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని పైనుంచి మూత పెట్టేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఒకసారి 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. అన్నం కాస్త మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా బాగా మెత్తగా ఉడికించాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కూడా మెత్తగా ఉడికిపోతాయి. అన్నం తినడానికి ఇష్టపడని పిల్లలు ఈ కిచడీని చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసి ఇంకా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, ఇంకాస్త మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా 5 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఈ కిచడీని ఉగ్గులాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. అప్పుడే పిల్లలు ఈజీగా తినగలుగుతారు. 5 మినిట్స్ తర్వాత కిచడీ బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చిటికెడు పసుపు, రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా లూజుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన ఉంచాలండి. చల్లారే వరకు ఇంకాస్త చిక్కగా అయిపోతుంది. చల్లారాక ఒక బౌల్లోకి తీసుకొని స్పూన్తో ఇలా అనేసి పిల్లలకి తినిపించాలండి. స్పూన్తో అలా అనడం వలన ఉగ్గులాగా అయిపోతుంది, ఈజీగా తింటారు. 1 ఇయర్ దాటిన పిల్లల నుండి 10 ఇయర్స్ వరకైనా పెట్టొచ్చండి. ఈజీగా డైజెషన్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా. మీరు తప్పకుండా ప్రిపేర్ చేసి మీ పిల్లలకు పెట్టండి. మీరు ప్రిపేర్ చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్లోని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.